పిల్లలు వచ్చేసారా అందరూ? వెరీ గుడ్. ఏది, కవితలు రాసుకొచ్చారా? అలంకారాలు బాగా అర్థమైపోయినాయి కదా అందరికీ. మరి కవితలు వినే ముందు ఇవాళ మనం పాఠ్యాంశం సమాసాలు చెప్పేసుకుని తర్వాత ఒక్కొక్కళ్ళ కవిత వింటా, అవునా? ఎందుకంటే మళ్ళీ కవితలు విన్నాక వాటిని తప్పులు దిద్దాలి కదా, ఆ వచ్చినటువంటి పదాలు ఏమిటో అవన్నీ మళ్ళీ నేను సరిచేయాలి కదా, సమయం పడుతుంది. అందుకని ఇవాళ మనం ఏం చేద్దామంటే మొట్టమొదటిగా ఇవాళ మనం చెప్పేసుకున్నట్టు పాఠ్యాంశాన్ని చెప్పేసుకుని తర్వాత మీ కవితలు వింటాం, అవునా? మనం చివరిగా ఏం చేస్తున్నాం, ఇవాళ సమాసాల గురించి నేర్చుకుందాం. మీరందరూ మొన్న మనకి ఎగ్జామినేషన్లో టీచర్ మార్క్స్ మాకు సమాసాల్లోనే బాగా మార్క్స్ పోయినాయి అన్నారు, అవునా? ఏది, విగ్రహవాక్యం రాయటం రాదు, విగ్రహవాక్యం వస్తే సమాసనామం బట్టి పడితే గుర్తు లేదు. దేన్ని బట్టి పట్టద్దు, వ్యాకరణము అన్నదే బట్టి పట్టకుండా సరదా సరదాగా చేసేది. ఏది మ్యాథ్స్లో చూడండి మీరు, ఫార్ములా వస్తే మ్యాథ్స్ ఎంత బాగా చేసేస్తారు? అదే ఫార్ములా మర్చిపోతే ఆన్సర్ని బట్టి పడతారా? ఏ టేబుల్స్ బట్టి పడతాం టీచర్ అనండి, ఒప్పుకుంటా, కానీ ఆన్సర్ని ఎవరు బట్టి పట్టరు, అవునా? అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా మనం తెలుగులో ఏం చేయాలంటే అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకుంటే తెలిపి వస్తుంది. ఎలా అవగాహన చేసుకోవాలి చూడండి. సమాసము, ఇప్పుడు ఈ సమాసాల్లో మనం ఏం చేస్తున్నాం, సమాస పదము, ఆ సమాస పదానికి విగ్రహవాక్యము, విగ్రహవాక్యాన్ని అనుసరించి సమాస నామము, మూడు చెప్పుకుంటున్నాం కదా. వెరీ గుడ్. ఈ మూడు చెప్పుకునే ముందు అసలు సమాసాల్లో ఎన్ని రకాలు ఉంటాయి? రెండు రకాలు ఉంటాయి. సమాసాల్లో ఎన్ని రకాలు ఉంటాయి? రెండు రకాలు. ఒకటి తత్పురుష సమాసం, రెండోది కర్మధారయం. తత్పురుష సమాసం, కర్మధారయం, అందుకని సమాసాల్లో రెండు రకాలు ఉంటాయి. సరే, ఈ రెండు రకాలు మీకు పక్కన పెడితే అసలు సమాసం అంటే ఏంటి? మనం సంధులు నేర్చుకున్నప్పుడు ఏం చేసాం, రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సంధి అంటారని తెలుసుకున్నాం. మరి అట్లాగే అసలు ఇప్పుడు సమాసం అంటే ఏంటి? అంటే రెండు భిన్న అర్థాలు కలిగినటువంటి పదాలు ఒకే పదంగా ఏర్పడితే దాన్ని సమాసము అన్నాం, అవునా? చూసారా, రెండు భిన్న అర్థాలు గల పదాన్ని ఒకే పదంగా చెబితే సమాసం అంటారు, అవునా? రెండు భిన్న అర్థాలు ఎట్లా వస్తాయి చూద్దాం. సింపుల్ పదం, రాజభటుడు. రాజా అంటే రాజు, దేశాన్ని పాలించేటువంటి రాజు. భటుడు అంటే సైనికుడు, అంటే రక్షణ చేసేటువంటి వాడు, రాజుని కానీ రాజ్యాన్ని కానీ రక్షించేటువంటి వాడు భటుడు, సేవకుడు, సైనికుడు. ఇన్ని అర్థాలు చెప్పుకోవచ్చు. రాజు అంటే చక్రవర్తి, రారాజులు, ఇవి చెప్పుకోవచ్చు. మరి రాజుకి సైనికుడికి వీళ్ళిద్దరికీ తేడా ఉంది కదా, అర్థంలో డిఫరెంట్ ఉంది కదా. సేవ చేసేటువంటి వాడు, అనుభవించేటువంటి వాడు రాజు. కాబట్టి ఈ రెండు అర్థాలు విభిన్నమైనటువంటి అర్థాలు. ఈ విభిన్నమైనటువంటి అర్థాలు కలిగిన ఈ రెండు పదాలని కలిపి మనం ఏం చేసాం, ఒకే పదంగా చెప్పాం, రాజభటుడు. కాబట్టి ఇదే సమాసం, దీన్నే మనం ఏమని పిలిచాం, సమాస పదము, అవునా? ఇప్పుడు ఈ సమాస పదానికి మనం చెప్పుకున్నట్టు విగ్రహవాక్యం రాయాలి. ఈ విగ్రహవాక్యం రాయాలంటే ఇక్కడ మనం ఏం చెప్పాం, సమాసాల్లో రెండు రకాలు అన్నాం, తత్పురుష, కర్మధారయం. తత్పురుష, కర్మధారయం. ఇప్పుడు ఈ సమాస పదానికి తత్పురుష సమాసం వస్తుందా, కర్మధారయ సమాసం వస్తుందా ఎలా తెలుసుకోవటం? అంటే తత్పురుష అంటే ఏంటో తెలిస్తే అప్పుడు ఈ సమాస పదానికి తత్పురుష సమాసం వస్తుందో, కర్మధారయ సమాసాన్ని ఆపాదించవచ్చో మనం తెలుసుకోవచ్చు, అవునా? చూడండి, తత్పురుష అంటే ఏమిటి ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. సమాసంలో వచ్చే ఉత్తర పదంలోని అర్థాన్ని ప్రధానంగా చేసుకుని చెప్పేవి తత్పురుష సమాసాలు. అర్థమైందా? సమాసంలో ఉత్తర పదాన్ని ప్రధానంగా చేసుకుని వచ్చేది తత్పురుష. అంటే ఉత్తర పదంలో ఉన్న అర్థాన్ని అనుసరించి తత్పురుష సమాసాలు ఏర్పడతాయన్నమాట. ఇప్పుడు రాజభటుడు, రాజా అన్నది పూర్వపదము, భటుడు అన్నది ఉత్తర పదం, అవునా? భటుడు అంటే సేవకుడు. ఎవరి సేవకుడు? రాజు సేవకుడు. కాబట్టి ప్రధానంగా ఏ పదాన్ని తీసుకుంటున్నావు?